ఓకే అంటే ఇప్పుడు చిన్న వేయించుకుంటే ఏమన్నా కవర్ అవుతుంది అంటారా, లేకపోతే ఏజ్ ఎక్కువ ఉంది కదా కవర్ అవ్వదు అంటారా? అంటే నేను హాస్పిటల్లో ఆల్రెడీ అడిగాను మేడం. ఓకే అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఒక పని చేసుకోవచ్చు అంటున్నారండి. అస్సలు లేదమ్మా, అట్లాంటి అనుమానమే పెట్టుకోకండి. చాలా మందిలో ఈ అపోహ ఉంది, చిన్నప్పుడే క్లిప్స్ అనేది వేయగలం గానీ పెద్ద అయ్యాక క్లిప్స్ వేయలేము అని అనుకుంటున్నారు. మా పార్థ డెంటల్ బ్రాంచెస్ అన్ని బ్రాంచెస్ లో కూడా మీకన్నా ఎక్కువ ఏజ్ ఉండేవాళ్ళు, ఆల్మోస్ట్ 50 ఇయర్స్ వాళ్ళు కూడా, 40-50 ఇయర్స్ వాళ్ళని కూడా మేము మోటివేట్ చేసి క్లిప్స్ వేసినాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, క్లిప్స్ వేసుకుంటే ఎగుడు దిగుడుగా వచ్చిన పళ్ళు లేదంటే కొంత ఏజ్ వల్ల కొంతమందికి ముందుకు కూడా వస్తాయి, అలాంటి పళ్ళు సందులు వచ్చిన పళ్ళు వాళ్ళకి కూడా మేము సజెస్ట్ చేసి క్లిప్స్ వేసి ఉన్నాం. ఇప్పుడు క్లిప్స్ అంటే చాలా మంది పైన కనపడతాయి మనకి, సో అట్లా వేసుకుంటే అందరికి తెలిసిపోతుందేమో అని భయం కూడా ఉంటుంది, దానివల్ల కూడా హెజిటేట్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం పళ్ళ కలర్ లో ఉండే క్లిప్స్ గానీ లేకపోతే లోపల వైపు నుంచి వచ్చే క్లిప్స్ గానీ ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయన్నమాట. అలాగే క్లియర్ పాత్ అనేది, క్లియర్ పాత్ అంటే ఏంటి అంటే పంటి కలర్ లోనే ఉంటుంది, అది పంటి మీద వేసినట్టు కూడా తెలియదు అన్నమాట. ఇలాంటి రకాల క్లిప్స్ ఉన్నాయి కాబట్టి ఏ వయసు వారైనా వేసుకోవచ్చు. ఏజ్ ని బట్టి మనకి పళ్ళకి క్లిప్స్ వేయలేము, పని చెయ్యదు అనేది మాత్రం ఒట్టి అపోహ మాత్రమే. ఎవరైనా వేసుకోవచ్చు, 40 ఇయర్స్ దాటాక కూడా వేసుకోవచ్చు. అది వేసుకోవడం వల్ల అయితే వేసే ముందు ఏం చేస్తాము అంటే దవడ ఎముకలు ఎక్స్రే తీస్తాం. మన పళ్ళ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, పళ్ళు ఏమైనా కదులున్నాయా, పళ్ళ చిగుర్లు ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇవి చూసుకుని గనక క్లిప్స్ వేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లం రాదు, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. పదరెంటలో ఏంటి మీరు రాగానే క్లిప్స్ వేసేసేయండి లేకపోతే వేసేసుకోవద్దు ఇలా చెప్పం, పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకి ఎలా చేస్తే బాగుంటుంది అనేది డిసైడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేస్తాం. ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇప్పుడు మీ దవడెముక ఎలా ఉంది అవన్నీ కూడా చెక్ చేసుకుని అన్ని తీసుకుని ఇన్వెస్టిగేషన్స్ తీసుకుని పరీక్షలు చేసుకుని అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. స్పెషలిస్ట్లు అనేవాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. అంతే తప్ప ప్రతి వాళ్ళకి గుడ్డిగా మనకి చేయలేము ఇది చేస్తాము అట్లా చెప్పం. పేషెంట్ ని బట్టి మనం చేస్తాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అది పర్మనెంట్ గా కూడా ఉంటుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కామారెడ్డి నుండి సుందర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం, మాట్లాడండి. మేడం మా బాబుకి 4 ఇయర్స్ ఉంటాడు మేడం. ఓకే, అదే అతని పళ్ళు కింద దౌడ పళ్ళు కింద పైన మొత్తం అరిగిపోయినాయి మేడం, తినస్తలేదు, తినడానికి వస్తలేదు. హాస్పిటల్ నుంచి మేడం ఏమని అంటుందంటే తీసేయాలి, ఇన్ఫెక్షన్ అయితే పళ్ళు కుప్పాలలో సరి తీసేయాలని అంటుంది. అయితే అతని వయసు 4 ఇయర్స్ కదా మేడం, తీసేస్తేమన్నా సైడ్ ఎఫెక్ట్ అట్లాంటి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా బాబుకి అని. అందుకే చిన్నపిల్లలకి కూడా పళ్ళు చెకప్ చేయించడం అనేది అవసరం అండి. పళ్ళు వచ్చిన టైం నుంచే కూడా మనం పళ్ళని చూపించమని చెప్తాం అనమాట. ప్రతిసారి చెప్పేది కారణం ఎందుకు అంటే చాలా మందికి తెలియక చిన్న వయసులోనే పళ్ళు ఇలా పాలపళ్ళే పుచ్చిపోతున్నాయి, ఆ పాలపళ్ళు పుచ్చిపోవడంతో మళ్ళీ పర్మనెంట్ పళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పళ్ళు వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటూ ఉండాలి, పళ్ళు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, పుచ్చిపోకుండా ఎలా కాపాడుకోవాలి అనేది డాక్టర్ గారు కరెక్ట్ సజెషన్ ఇవ్వగలుగుతారు. అందుకని మనము నెగ్లెక్ట్ చేయొద్దు, పిల్లలకు కూడా చూపించండి అంటామన్నమాట. ఇప్పుడు బాబుకు 4 ఏళ్ళు అంటే 7వ సంవత్సరం 8వ సంవత్సరం వరకు ఆ పాలపళ్ళని ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాలపళ్ళని కాపాడగలమేమో ఒకసారి చూసి వాటిని కాపాడగలిగితే వాటిని కూడా క్లీన్ చేసి కాపాడచ్చు, కంపల్సరీ పళ్ళు తీసేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాటి టైం అయిపోయినప్పుడు 7-8 సంవత్సరాలు వచ్చినప్పుడు తీసేస్తే మళ్ళీ నార్మల్ గా పర్మనెంట్ పళ్ళు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఒకసారి చూపించుకోదలుచుకుంటే ఒకసారి 4142000 కాల్ చేసి రండి. రైట్ అండి, ఈ కృత్రిమ దంతాలలో లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అసలు? కృత్రిమ దంతాలు అనేవి మనం పళ్ళు పోయినప్పుడు మళ్ళీ అమర్చుకునే అవకాశం ఉంటుంది. అంటే పళ్ళు లేవు కాబట్టి ఇంకా అలాగే ఉండాలి, తినేటప్పుడు అన్నిటికీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే పళ్ళు పోతే గనక మనకి దవడ ఎముకల్లో చాలా తేడా వచ్చేస్తుంది, ఫేస్ కూడా చాలా తేడా వచ్చేస్తుంది. ఇలా కాకుండా ఉండడం కోసం కృత్రిమ దంతాలు అనేవి మన డెంటిస్ట్ అనేది మళ్ళీ అమరుస్తాం అన్నమాట. అది ఎలా అమరుస్తాము అనేది పేషెంట్ కండిషన్ బట్టి ఒకటి ఉంటుంది, మిగతా పళ్ళ కండిషన్ బట్టి కూడా ఉంటుంది. అలాగే దవడ ఎముకలను బట్టి కూడా ఈ కృత్రిమ దంతాలని అమరుస్తూ ఉంటాము. ఒకప్పుడు బ్రిడ్జెస్ అని పెట్టేవాళ్ళం, ఇప్పుడు ఇంప్లాంట్స్ అనేవి పెడుతూ ఉన్నాం. అంటే ఇంప్లాంట్స్ అంటే స్క్రూ టైప్ పెడతాం అన్నమాట. ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా చేసుకోదలుచుకుంటే అంటే మనం పళ్ళు అనేది ఒకసారి పోగొట్టుకున్న తర్వాత అలాగే ఉండద్దు అని ఎందుకు చెప్తాము, మిగతా పళ్ళు దెబ్బతింటాయి. ఇప్పుడు అలా చేసుకోలేదనుకోండి, కృత్రిమ దంతాలని పెట్టుకోలేదనుకోండి, మిగతా పళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ పన్ను అనేది పెట్టించుకోమని సలహా ఇస్తామన్నమాట. అయితే ఇలా పళ్ళు పెట్టించుకోవడానికి కూడా చాలా మంది కాల్ తీసుకుందాం, కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుండి శ్రవంతి గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారు. మాట్లాడండి. నమస్తే మేడం, చెప్పండి శ్రవంతి గారు.
యాక్చువల్ గా మేడం, నా ముందు టీత్ కి క్యాప్స్ వేయించుకుందాం అనుకుంటున్నాను. అంటే ఆ క్యాప్స్ వేస్తే మళ్ళీ ఎప్పుడన్నా తీయాలా, ఏమంటే క్రాక్స్ వస్తాయా, లైఫ్ లాంగ్ అలానే ఉంటాయా అనేది డౌట్ అనమాట. క్యాప్స్ అనేవి పర్మనెంటే, పర్మనెంట్ కాదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? క్యాప్స్ అనేవి ఎప్పుడు కూడా పర్మనెంటే. అయితే మనం క్యాప్స్ అనేది వేసిన తర్వాత జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి, మన పళ్ళని ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో వాటిని కూడా అలాగే జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మన పళ్ళతో అన్ని ఎడాపెడా వాడేసి అన్నట్లే క్యాప్స్ ని కూడా ఎడాపెడా వాడేసి, ఏదంటే అది కొరకడము, ఆ బాటిల్ తీయడం, మూతలు తీయడము, లేకపోతే మనము సహజంగా పిన్నులు పెట్టడం, ఇట్లా మెటల్ వస్తువులు ఏదైనా కొరకడం, ఇలాంటివి చేస్తే తప్ప. లేకపోతే మనం క్యాప్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంచుకోవచ్చు. సపోజ్ ఏదైనా జరిగింది, ఏదైనా విరిగింది, అంచులు విరిగినాయి అనుకోండి, మన పళ్ళని ఎలా రీప్లేస్ చేస్తామో, ఆ పళ్ళ మీద క్యాప్స్ అనేవి ఎలా వేసుకుంటామో ఆ క్యాప్ ను కూడా రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప క్యాప్స్ వేసుకుంటే ఇంకా నాకు లైఫ్ లాంగ్ ఉంటాయా అంటే మన మెయింటెనెన్స్ ని బట్టి ఉంటాయి. అప్పుడప్పుడు చూపించుకొని, అంటే ఇప్పుడు ఒకసారి వేసేసుకొని ఇంకా నేను జీవితకాలం డాక్టర్ దగ్గరికి వెళ్ళను అని అనుకోకుండా, కనీసం అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక్కసారైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ క్యాప్స్ ఎలా ఉన్నాయి చెకప్ చేసుకుంటే సరిపోతుంది. అంటే క్యాప్స్ వేసుకుంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, మన పళ్ళని చూపించుకోవడానికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే క్యాప్స్ అనేవి కూడా మీకు లైఫ్ లాంగ్ సర్వీస్ ఇస్తాయి. ఎప్పుడన్నా కొన్ని ఏళ్ల తర్వాత, ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత వాటికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా చేంజ్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుండి రవి గారు, నమస్తే అండి. నమస్తే రవి గారు, చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. మేడం నాకు హార్ట్ లో వాల్వ్ రిప్లేస్ వాల్వ్ బ్లాక్ అయింది మేడం. అయితే అయిన తర్వాత దానికి యాంజియోగ్రామ్ తోటి సర్జరీ చేసింది మేడం. చేసిన తర్వాత నా పండకు చిగుళ్ళు బాగా వస్తున్నాయి మేడం. చిగుళ్ళు మేడం, చిగుళ్ళు లాగేస్తాయి. అయితే చిగుళ్ళు బాగున్నాయి మేడం. చిగుళ్ళతోటి ప్రాబ్లం ఏంటంటే మేడం, పెయిన్ వస్తున్నాయి మేడం. కొంచెం అప్పుడప్పుడు చికెన్ తిన్నప్పుడు ఎక్కువ ఒకసారి తింటాం మేడం. అవును, చిగుళ్ళు కొంచెం చిన్న బయట బయట కనిపిస్తున్నాయి మేడం. అయితే నేను ఎఫ్ఎం 300 mg టాబ్లెట్ వాడతాను మేడం. ఓకే, అయితే హాస్పిటల్ చూపించుకుంటే ఏమన్నారు అంటే, మీరు ఎఫ్ఎం 300 mg వాడడం వల్ల కూడా దాని ఎఫెక్ట్స్ రావడం ఉండడం వల్లనే చిగుళ్ళు వస్తున్నాయని చెప్పారు మేడం. అయితే ఇప్పుడు సర్జరీకి వెళ్దామంటే ఇప్పుడు నా కార్డియాలజిస్ట్ సజెషన్ రాసిస్తేనే నేను ఆపరేషన్ చేస్తాను సార్ అంటారు. అయితే మీ టాబ్లెట్స్ ఏమైనా ఉంటారా మేడం తగ్గడానికి? సార్ టాబ్లెట్స్ తో కొంతవరకే పోతుంది, కానీ లోపల ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్ గా తీయలేమండి. అయితే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చాలా ఈజీగా ఇన్ఫెక్షన్ తీసేయచ్చు, దానికి మీకేం పెద్ద ఎఫెక్ట్ కూడా ఉండదు. జస్ట్ నార్మల్ క్లీనింగ్, నార్మల్ లేజర్ స్కేలింగ్ లాంటివి చేస్తే గనక మీకు చిగుళ్ళు జారిపోవడం అనేది తగ్గుతుంది. అలాగే పంటికి తొడుగులు అనేవి వేస్తాం. మీ ఏజ్ వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువ మందికి చిగుళ్ళు అరిగిపోయినప్పుడు ఇరుక్కొని నొప్పులు చేస్తూ ఉంటాయి, కాబట్టి ఆ తొడుగులు అనేవి వేయడం వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది తీరిపోతుంది. మీరు కరీంనగర్ అన్నారు కదండి, కరీంనగర్ లో పార్థ డెంటల్ హాస్పిటల్ ఉందండి, ఒకసారి వెళ్లి కన్సల్ట్ చేయండి, డాక్టర్ గారు మీకు కరెక్ట్ సజెషన్ ఇస్తారు. ఏం భయపడొద్దండి, అదేం పెద్ద ప్రాబ్లమేటిక్ అయితే కాదు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి లక్ష్మణ్ గారు, నమస్తే అండి. హలో, హలో డాక్టర్ గారు మాట్లాడండి. మేడం నా పేరు లక్ష్మణ్ మేడం. నమస్తే మేడం, నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి లక్ష్మణ్ గారు. మేడం మా సిస్టర్ కి కరీంనగర్ ఒక వేరే హాస్పిటల్లో పళ్ళు ముడివల్లా ఉంటే వాటిని పీకిచ్చేసి వేరే పళ్ళు పెట్టించాం మేడం. అయితే అవి స్టిల్ ఎట్లా అంటే కొంచెం లూజ్ అవుతున్నాయని చెప్పి అంటుంది. ఇప్పుడు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాము, అది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది, దానికి ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలరా మేడం? పళ్ళు మళ్ళీ పెట్టించిన తర్వాత లూజ్ అవుతున్నాయంటారా? అవును మేడం. అయితే చిన్నప్పటి నుంచి ముడి పళ్ళు ఉండే అన్నట్టు, ఒక 5 ఇయర్స్ బ్యాక్ పెట్నార్ లో ఒక హాస్పిటల్ లో పెట్టించాం. ఆ పళ్ళు పీకిచ్చేసి వేరే ఆర్టిఫిషియల్ పళ్ళు ఉంటాయి కదా మేడం, అవి పెట్టించాం అన్నట్టు. సో ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే స్టిల్ కొంచెం లూజ్, ఏమన్నా తిన్నప్పుడు గట్టి వస్తువులు తిన్నప్పుడు లూజ్ అవుతున్నాయి అన్నట్టు పళ్ళు. సో అది కొంచెం ప్రాబ్లం అవుతుంది మా సిస్టర్ కి. మనము ఆహారం ఇప్పుడు ఆర్టిఫిషియల్ పళ్ళు అంటే కృత్రిమ దంతాలు ఏవైతే మీరు పెట్టించుకున్నారో అవి పెట్టినప్పుడు ఏ పళ్ళు అయితే సపోర్ట్ తీసుకున్నారో ఆ పళ్ళుకి మళ్ళా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ పళ్ళు ఏమన్నా కదిలితే గనక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. అందుకే మనము ప్రతి సంవత్సరము ఒకసారి చెకప్ చేసుకుంటే ఆ ఉన్న పళ్ళు, మనం సపోర్ట్ తీసుకున్న పళ్ళు కూడా బాగున్నాయా, మిగతా పళ్ళు కూడా బాగున్నాయా లేదా అని చెక్ చేసుకుంటే
పెట్టిన పళ్ళు అనేది మనకి లైఫ్ లాంగ్ ఎక్కువ టైం మనకి సర్వీస్ ఇస్తాయన్నమాట. ఇప్పుడు మీ సిస్టమ్ దాన్ని బట్టి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఉంది, చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఉంది. సో అందువల్లనే మనం పెట్టిన పళ్ళు కూడా కదులుతున్నాయి అనేది అనిపిస్తోంది. అయితే మీరు ఒకసారి అమ్మాయిని మీ సిస్టర్ ని గనక మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తే ఒక ఎక్స్రే తీస్తారు, ఫ్రీ కన్సల్టేషన్ ఎలాగూ, ఓపీజీ కూడా తీస్తారు. మీకు దగ్గరలో ఎక్కడుందో ఒకసారి చెప్పండి, మీరు ఉండే ఏరియాకి మీకు తప్పనిసరిగా ఏదో ఒకటి ఉంటుంది. ఒకసారి వెళ్లి చెకప్ చేయించుకోండి, మా అపాయింట్మెంట్ తీసుకుని ఆ పళ్ళు ఎందుకు కదులుతున్నాయి, మళ్ళా గట్టిపరచడానికి అవకాశం ఉందా అనేది చెప్తారు. లేదు అంటే మళ్ళీ ఒకవేళ మార్చాల్సి ఉంటే గనక కొత్త పళ్ళు పెట్టించుకుంటే ఏం ప్రాబ్లం ఏమీ ఉండదు, భయపడాల్సింది ఏమి లేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ కాస్ట్ కూడా మీరు ఒకేసారి పే చేసుకునే అవసరం లేకుండా మంత్లీ మంత్లీ కూడా పే చేసుకునే లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. సో మీకు ఒకేసారి పే చేసుకోవడానికి కష్టం అనిపించినా కూడా ఇబ్బంది ఏం లేదు, ఒకసారి చూపించండి, దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఈ లోన్ ఫెసిలిటీ వల్ల మనకు 0% ఇంట్రెస్ట్ కూడా ఏం తీసుకోరు. ఒక 10 మంత్స్ అట్లా పే చేసుకుంటే ట్రీట్మెంట్ కాస్ట్ అనేది సరిపోతుంది. సో మీరు అది కూడా ఇది కూడా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి 4140000 కాల్ చేయండి, ఎవరైనా కూడా, మీరనే కాదు, దాని గురించి వివరాలు మీకు చెప్తారు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుండి సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. నమస్తే డాక్టర్. నమస్తే సార్, చెప్పండి. నాకు అంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. ఓకే, నేను లెక్చర్ గా వర్క్ చేస్తున్నాను. మీ వయసు ఎంత సార్? ఏజ్ 29 ఉంటుంది. 29, ఓకే. అయితే గ్యాప్స్ అంటే క్లిప్ పెట్టించుకుంటే ఇబ్బంది అవుతాం మేడం మాట్లాడడానికి? ఏం ఇబ్బంది ఉండదు సార్. మీరు యాక్చువల్ గా పళ్ళు ఎత్తుగా ఉండడం లేదా గ్యాప్స్ ఉండడం వల్లనే మీరు మాట్లాడడానికి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే గాలి పోతుంది, ఎయిర్ అనేది అటు ఇటు పాస్ అవడం వల్ల, పళ్ళ మధ్యలో సందులు ఉండడం వల్ల మీకు కరెక్ట్ స్పీచ్ అనేది రాదు. మీరు లెక్చరర్ ప్రొఫెషన్ లో ఉన్నారు, మీరు మాట్లాడేటప్పుడు అలా గాలిపోయినట్లు ఉంటే బాగోదు, మాట్లాడడం కూడా స్పష్టత రాదు. అందుకని మీరు అది కరెక్ట్ చేసుకుంటేనే మంచిది. క్లిప్స్ పెట్టించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. 8 నెలల నుంచి 10 నెలలు లేదా మాక్సిమం సంవత్సరంలో ఆ గ్యాప్స్ అనేవి క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు క్లిప్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే కనుక ఆ లోపల వైపు నుంచి అంటే మన పళ్ళు వెనకాల వైపు నుంచి కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి 4142000 కాల్ చేయండి, మీకు ఎక్కడికి రావాలి అనేది కంపల్సరీ మా ఎగ్జిక్యూటివ్స్ చెప్తారు, మీరు తప్పనిసరిగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ అండి, ఈ ఇంప్లాంట్స్ అంటే ఏంటండి అసలు? ఇంప్లాంట్స్ అంటే మనం బోన్ లోపల మనం పన్ను అనేది ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు పళ్ళు పోయినాయి, ఏదైనా కంపల్సరీ తీయాల్సి వచ్చింది అనుకోండి, పుచ్చిపోయో లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది వచ్చి పళ్ళు తీసేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, లేకపోతే ఊడిపోయినాయి పళ్ళు తెలియకుండా ఇన్ఫెక్షన్స్ వల్ల ఊడిపోతూ ఉంటాయి చాలా మందికి, లేదా దెబ్బలు తగిలి ఊడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మళ్ళీ మనం పళ్ళు పెట్టించుకోవాలి కదా. ఆ పళ్ళు పెట్టించుకోవడం కోసం ఏంటి అంటే డైరెక్ట్ గా లోపల ఎముకలో మన నేచురల్ దంతం ఎలా ఉంటుందో అలా లోపల ఫిక్స్ చేయడానికి ఇంప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. రైట్ అండి, దంత సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ప్లేస్, కీప్ వాచింగ్ టీ న్యూస్ తెలంగాణ గుండెచ్చు.